powerful aina ento upayogakaramaina ee trim and brown 900s cordless drill and drive ni konna varandariki hrudayapurvaka dhanyavadalu abhinandanalu mariyu namaskaram trim and brown 900s idi entaga upayogakaramaindi ane vishayam meeku maaku chaala baaga telusu దీన్ని ఉపయోగించడం ఎలా అనేది మనకు ఈ రోజు చెప్పడానికి మనతో ఒక ఎక్స్‌పర్ట్ ఉన్నారు. ఆయనే అడిగి తెలుసుకుందాం. రండి సర్. నమస్కారం. నమస్కారం. సో ఫస్ట్ ఈ కిట్ లో ఏమేం ఉంటాయి అనేది మాకు చెప్పండి. ఇది ఒక 8 in 1 పవర్ఫుల్ హ్యామర్ డ్రిల్ ఫంక్షన్. ఇది ఎక్కడికైనా సులభంగా తీసుకువెళ్ళగలిగే ఒక క్యారీ కేస్. ఓ వావ్. ఇదే మెయిన్ పవర్ టూల్. ఒక 18 వోల్ట్ బ్యాటరీ ప్యాక్ విత్ అడాప్టర్, ఒక స్మార్ట్ కిట్, ఇందులో రెండు డ్రిల్ బిట్స్ మరియు నాలుగు స్క్రూ బిట్స్ ఉన్నాయి, మూడు డ్రిల్ బిట్స్ ఫర్ వుడ్ అండ్ స్టీల్, మూడు డ్రిల్ బిట్స్ ఫర్ వాల్ అండ్ కాంక్రీట్, ఒక బిట్ హోల్డర్, ఆరు హెక్సగాన్ బిట్స్ మరియు ఒక ఇన్స్ట్రక్షన్ మాన్యువల్. ఇది 18 వోల్ట్ మరియు 900 ఆర్పిఎం లోడ్ స్పీడ్లో పనిచేస్తుంది. దీన్ని డ్రిల్ హ్యామర్ మోడ్స్లో ఉపయోగించుకోవచ్చు. డ్రిల్ బిట్ రేంజ్ 0.8mm టు 10mm. Overall weight 2.8 kgs. So sir, ee power tool lo emem functions unnai vaatini ela follow avali? Idi keyless check. Idi drive hammer mode selector. Idi task adjustment ring. Idi power speed adjustment button. Idi battery indicator. Deenni press chesi charging condition ni chusukovachu. Idi LED light. Dark areas lo pani chestunappudu sahayanga untundi. Idi battery pack. ఇది బ్యాటరీ రీప్లేస్మెంట్ బటన్. ఒకే సమయంలో రెండు వైపులా ఉన్న రీప్లేస్ బటన్ నొక్కి బ్యాటరీ ప్యాక్ ని రిమూవ్ చేయొచ్చు. మళ్ళీ ఈ బ్యాటరీ ప్యాక్ ని ఫిక్స్ చేసినప్పుడు క్లిక్ సౌండ్ వచ్చిందా అని చెక్ చేసుకోవాలి. ఇదే డైరెక్షన్ ఆఫ్ రొటేషన్ సెలెక్టర్. ఇది మ్యాగ్నెటిక్ బిట్స్ హోల్డర్. ఇది మనం పనిచేస్తున్నప్పుడు డ్రిల్ బిట్స్ ని సేఫ్ గా ఉంచడానికి సహాయపడుతుంది. ఇది వాటర్ లెవెల్ మార్క్. పవర్ టూల్ ని సరైన యాంగిల్ లో పట్టుకుని పనిచేయొచ్చు. తర్వాత స్మార్ట్ కిట్ ని ఎలా ఉపయోగించాలో చూద్దాం. దీన్ని లోపల పెట్టి కీలెస్ చెక్ ని రొటేట్ చేసి టైట్ చేసుకోవాలి. తర్వాత మనకి అవసరమైన బిట్ ని సులభంగా ఫిక్స్ చేసుకోవచ్చు. చివరగా డ్యూయల్ డ్రైవ్ బిట్స్ రెండు మీ సౌకర్యం కోసం. ఓకే, ఈ బిట్స్ ని ఎలా ఇన్స్టాల్ చేయడం తర్వాత రిమూవ్ చేయడం? ఇది కీలెస్ చెక్. దీన్ని చేతితో తిప్పుకోవచ్చు. దీన్ని ఎప్పుడూ ఇలా సెంటర్ పొజిషన్ లోనే పట్టుకోవాలి. స్లీవ్ ని యాంటీ క్లాక్ వైజ్ లో రొటేట్ చేసి మనం ఏ సైజ్ బిట్ పెట్టాలో ఆ లెవెల్ కి ఓపెన్ చేసి ఉంచాలి. ఇప్పుడు చెక్ ని క్లాక్ వైజ్ లో తిప్పి టైట్ చేయాలి. ఓకే, సో ఈ పవర్ టూల్ ని ఎలా యూస్ చేయాలి? ఇది మోడ్ సెలెక్టర్. ఇందులో డ్రైవ్ మోడ్ ని సెలెక్ట్ చేసి వుడ్, ప్లాస్టిక్, మెటల్ ఇటువంటి లో లెవెల్ ఫోర్స్ అవసరమయ్యే వస్తువులను డ్రైవ్ అండ్ డ్రిల్ చేయొచ్చు. ఇందులో హ్యామర్ మోడ్ సెలెక్ట్ చేసుకుని వాల్ అండ్ కాంక్రీట్ లో పని చేయొచ్చు. ఇది టార్క్ అడ్జస్ట్మెంట్ రింగ్. ఫోర్స్ లెవెల్ ని అడ్జస్ట్ చేయడానికి ఈ టార్క్ అడ్జస్ట్మెంట్ రింగ్. ఈ క్లచ్ యూజ్ చేసి 1 నుంచి 4 సెట్ చేసి స్మార్ట్ కిట్ కి, 5 నుంచి 19 మిగిలిన డ్రైవ్ అండ్ డ్రిల్స్ కి యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ వుడ్ ని నేను డ్రిల్ చేస్తాను. డ్రైవ్ మోడ్ ని సెలెక్ట్ చేసి అవసరమైన ఫోర్స్ ని ఫిక్స్ చేసి డ్రిల్ చేయాలి. ఇప్పుడు హ్యామర్ మోడ్కి మార్చి ఫోర్స్ లెవెల్ని అడ్జస్ట్ చేసి డ్రిల్ చేయాలి. అవసరమైతే ఫుల్ ఫోర్స్ని పెట్టుకోవచ్చు. ఇంకా ఏమైనా ముఖ్యమైన ఫంక్షన్స్ ఉన్నాయా? ఇంకొక ముఖ్యమైన ఫంక్షన్, ఈ డైరెక్షన్ ఆఫ్ రొటేటింగ్ సెలెక్టర్ని రైట్ హ్యాండ్కి నెట్టి ఏ స్క్రూనైనా సరే అన్స్క్రూ చేయొచ్చు. అదేవిధంగా స్క్రూని టైట్ చేస్తున్నప్పుడు, డ్రిల్ చేసినప్పుడు ఈ సెలెక్టర్ని లెఫ్ట్ హ్యాండ్కి నెట్టాలి. బిట్ని చేంజ్ చేస్తున్నప్పుడు, ఈ మిషన్ ఉపయోగించినప్పుడు సెంటర్ లో ఉంచాలి. ఈ రైట్ లెఫ్ట్ ఎలా తీసుకోవాలి? రైట్ లెఫ్ట్ సెంటర్ అనేవి టూల్ కి బ్యాక్ ఎండ్ నుంచి. చాలా ముఖ్యమైన విషయం, చెక్ రొటేషన్ లో ఉన్నప్పుడు స్విచ్ ని ఏ డైరెక్షన్ కి మార్చకూడదు. సో ఏ విధమైన సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ ని మనం ఫాలో అవ్వాలి? పెద్దగా అన్ఫిట్ గా ఉండే దుస్తులు వేసుకోకూడదు. తలకి హెయిర్ బ్యాండ్స్ వేసుకోవాలి. కళ్ళ భద్రత కోసం అద్దాలు పెట్టుకోవాలి. ఎప్పుడు చాలా జాగ్రత్తగా పనిచేయాలి. పవర్ టూల్ ని బలంగా నొక్కకూడదు. సరైన బిట్స్ ని ఎంచుకోవాలి. వర్క్ పీస్ ని ఒక చేత్తో పట్టుకుని పని చేయాలి. సో ఇక మీదట ఈ టిమ్మన్ బ్రౌన్ 900S కార్డ్లెస్ డ్రిల్ అండ్ డ్రైవ్ ని ఉపయోగించడంలో మీకు ఏ విధమైన సందేహమో భయమో ఉండదని మేము నమ్ముతున్నాం.
థ్యాంక్ యూ. Tim and Brown 900S.